హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పోటీ పరీక్షల కోసం ప్రత్యేకమైనటువంటి భారతదేశ చరిత్ర ఈ టాపిక్లో పార్ట్ వన్ని చూద్దాం. ఇది కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ, డిఎస్సి ఇంకా అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి, చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్ వన్. దీనిలో ఫస్ట్ నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు? జవాబు అక్బర్. అక్బర్ ఇతడు నిరక్షరాస్యుడైనటువంటి మొఘల్ చక్రవర్తి. నెక్స్ట్ అక్బర్ సంరక్షకుడు ఎవరు? జవాబు జలీల్ ఖాన్. జలీల్ ఖాన్ ఇతడు అక్బర్ యొక్క సంరక్షకుడు. నెక్స్ట్ అక్బర్ పాలనా కాలం ఏది? జవాబు 1556వ సంవత్సరం నుంచి 1605వ సంవత్సరం వరకు. ఇది అక్బర్ యొక్క పాలనా కాలం. నెక్స్ట్ అక్బర్ను కలనౌర్ దగ్గర ఏ సంవత్సరంలో బైరామ్ ఖాన్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాను? జవాబు 1556వ సంవత్సరంలో. 1556వ సంవత్సరంలో అక్బర్ను కలనౌర్ దగ్గర బైరామ్ ఖాన్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాను. నెక్స్ట్ అక్బర్ పాలనా కాలంలో తొలి రోజుల్లో వజీరుగా ఉన్న బైరామ్ ఖాన్ బిరుదు ఏమిటి? జవాబు ఖాన్ ఇ ఖానా. నెక్స్ట్ బైరామ్ ఖాన్ పతనం తర్వాత రాజస్థానంలో ఎవరి ప్రాబల్యం పెరిగింది? జవాబు ఆట్కకైల్ ఇతని యొక్క ప్రాబల్యం పెరిగింది. నెక్స్ట్ మహారాజా విక్రమాదిత్య బిరుదు ధరించిన మహమ్మద్ ఆదిల్ షా వజీర్ ఎవరు? జవాబు హేము ఇతడు మహారాజా విక్రమాదిత్య బిరుదును ధరించినటువంటి మహమ్మద్ ఆదిల్ షా వజీర్ ఇతడు. నెక్స్ట్ అయ్యని ఇ అక్బరి గ్రంథరచయిత ఎవరు? జవాబు అబుల్ ఫజల్ ఇతడు అయ్యని ఇ అక్బరి అనేటువంటి గ్రంథరచయిత. నెక్స్ట్ రాజపుత్రుల మద్దతు పొందడానికి అక్బర్ అనుసరించినటువంటి పద్ధతి ఏమిటి? జవాబు వివాహ సంబంధాలు నెరపడం అనేటువంటి పద్ధతిని అక్బర్ అనుసరించాడు. నెక్స్ట్ అక్బర్ ఆక్రమించిన మొదటి మరియు చివరి ప్రాంతాలను గుర్తించండి. జవాబు మాల్వా మరియు ఆసిర్గర్. అక్బర్ ఆక్రమించినటువంటి మొదటి ప్రాంతం మాల్వా మరియు చివరి ప్రాంతం ఆసిర్గర్. నెక్స్ట్ అక్బర్కు ఇష్టపూర్వకంగా లొంగిపోయినటువంటి మొట్టమొదటి రాజపుత్రులు ఎవరు? జవాబు కచ్చవాహ ఇతడు అక్బర్కు ఇష్టపూర్వకంగా లొంగిపోయినటువంటి మొట్టమొదటి రాజపుత్రుడు. నెక్స్ట్ హల్దీఘాట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? జవాబు అక్బర్ మరియు రాణా ప్రతాప్ల మధ్య హల్దీఘాట్ అనేటువంటి యుద్ధం జరిగింది. నెక్స్ట్ యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే విధానాన్ని
అక్బర్ ఎప్పుడు నిలిపివేశారు? జవాబు 1562వ సంవత్సరంలో. నెక్స్ట్, క్రీస్తు శకం 1564లో ఏ పన్నును రద్దు చేసెను? జవాబు జిజియా పన్ను. జిజియా పన్ను ఈ పన్నును 1564వ సంవత్సరంలో రద్దు చేసెను. నెక్స్ట్, అక్బర్ హిందువులపై తీర్థయాత్రల పన్ను ఏ సంవత్సరంలో రద్దు చేసెను? జవాబు 1563వ సంవత్సరంలో. 1563వ సంవత్సరంలో అక్బర్ ఇతడు హిందువులపై విధించేటటువంటి తీర్థయాత్రల పన్నును రద్దు చేశాడు. నెక్స్ట్, అక్బర్ భారత జాతీయ పితామహుడు అని అన్నదెవరు? జవాబు నెహ్రూ. నెహ్రూ ఇతడు అక్బర్ భారత జాతీయ పితామహుడు అని అన్నాడు. నెక్స్ట్, అక్బర్ స్థాపించిన మతం ఏది? జవాబు దిన్ ఇ ఇలాహీ అనేటువంటి మతాన్ని అక్బర్ స్థాపించాడు. నెక్స్ట్, అంబర్ రాజకుమార్తెతో జరిగిన అక్బర్ వివాహంలోని ప్రత్యేకత ఏమిటి? జవాబు ఇరుపక్షాల ఆమోదంతో జరిగింది. నెక్స్ట్, అక్బర్ దిన్ ఇ ఇలాహీకి ఆధారభూతమైన భావన ఏది? జవాబు సుక్ ఈ కుల్. ఈ భావన అక్బర్ యొక్క దిన్ ఇ ఇలాహీకి సంబంధించి ఆధారభూతమైనటువంటి భావన. నెక్స్ట్, అక్బర్ గుజరాత్ను ఎప్పుడు ఆక్రమించెను? జవాబు 1572వ సంవత్సరంలో. నెక్స్ట్, దేశమంతా ఒకే ప్రమాణం ఉండే కొలత ఇలాహీ గజ్ను అక్బర్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టెను? జవాబు 1586వ సంవత్సరంలో. 1586వ సంవత్సరంలో ఇలాహీ గజ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, ఇనుప రింగులు మరియు వెదురు కర్రలతో కూడిన జరీబ్ ఇనుప రింగులు మరియు వెదురు కర్రలతో కూడినటువంటి జరీబ్ అను భూమి కొలత సాధనాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జవాబు అక్బర్. నెక్స్ట్, అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి తిరస్కరించిన చిత్తూర్ రాణా ఎవరు? జవాబు ఉదయ్సింగ్. ఇతడు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి తిరస్కరించినటువంటి చిత్తూర్ రాణా. నెక్స్ట్, వివిధ మతాచార్యులతో అక్బర్ ఇబాదత్ ఖానాలో ఏ రోజున చర్చలు జరిపేవారు? జవాబు గురువారం. నెక్స్ట్, క్రీస్తు శకం 1579లో మత విషయంలో తుది నిర్ణయం అక్బర్దేనని జారీ చేస్తూ ప్రకటించిన ప్రకటనను ఏమంటారు? జవాబు అమోఘత్వ ప్రకటన అని అంటారు. నెక్స్ట్, అక్బర్ అమోఘత్వ ప్రకటనను రచించినది ఎవరు? జవాబు షేక్ ముబారక్. ఇతడు అక్బర్ యొక్క అమోఘత్వ ప్రకటనను రచించినవాడు. నెక్స్ట్, గుజరాత్ దండయాత్ర వల్ల అక్బర్కు పరిచయం అయిన మతం ఏది? జవాబు జోరాస్ట్రియన్ అనేటువంటి మతం అక్బర్ గుజరాత్ దండయాత్ర వల్ల
అక్బర్కు పరిచయమైనటువంటి మతం. నెక్స్ట్, అమృత్సర్లో సిక్కుల మందిర నిర్మాణానికి భూమి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జవాబు అక్బర్. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని నిర్మించినది ఎవరు? జవాబు అక్బర్. అక్బర్ ఇతడు ఫతేపూర్ సిక్రీ అనేటువంటి పట్టణాన్ని నిర్మించాడు. నెక్స్ట్, అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు? జవాబు తోడర్మల్. ఇతడు అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి. నెక్స్ట్, అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? జవాబు బదేని. ఇతడు అక్బర్ ఆస్థానం యొక్క చరిత్రకారుడు. నెక్స్ట్, ఈ కింది వాటిలో బదేని రచించిన గ్రంథం ఏది? జవాబు ముక్తక్ ఉల్ తవారిక్ అనేటువంటిది బదేని రచించినటువంటి గ్రంథం. నెక్స్ట్, తోడర్ మహల్ సహాయంతో అక్బర్ భూమి శిస్తుకు ప్రవేశపెట్టిన విధానం ఏమిటి? జవాబు బందోబస్తు విధానం. అక్బర్ బందోబస్తు విధానం ద్వారా అక్బర్ భూమి శిస్తుకు ప్రవేశపెట్టినటువంటి విధానం. నెక్స్ట్, అక్బర్ యొక్క ఆస్థాన సంగీతకారుడు ఎవరు? జవాబు తాన్సేన్. ఇతడు అక్బర్ ఆస్థాన సంగీతకారుడు. నెక్స్ట్, బందోబస్తు విధానం ప్రకారం శిస్తు వసూలుకు సగటున ఒక ప్రాంత పంటను లెక్కించడానికి లెక్కలోకి తీసుకున్న కాలం ఏది? జవాబు 10 సంవత్సరాలు. నెక్స్ట్, అక్బర్ దిన్ ఇలాహీలో చేరిన మొదటి వ్యక్తి ఎవరు? జవాబు బీర్బల్. నెక్స్ట్, అక్బర్ ఆస్థాన విదూషకుడు ఎవరు? విదూషకుడు అనగా హాస్యకారుడు. అక్బర్ ఆస్థాన విదూషకుడు అనగా హాస్యకారుడు ఎవరు? జవాబు బీర్బల్. బీర్బల్ ఇతడు అక్బర్ ఆస్థానం యొక్క విదూషకుడు అనగా హాస్యకారుడు. నెక్స్ట్, కింది వారిలో అక్బర్ గురువు ఎవరు? జవాబు అబ్దుల్ లతీఫ్. ఇతడు అక్బర్ యొక్క గురువు. నెక్స్ట్, అక్బర్ గుజరాత్పై విజయానికి గుర్తుగా బులంద్ దర్వాజాను ఎక్కడ నిర్మించాడు? జవాబు ఫతేపూర్ సిక్రీ వద్ద అక్బర్ బులంద్ దర్వాజాను నిర్మించాడు. నెక్స్ట్, క్రైస్తవ మతం గురించి తెలుసుకునేందుకు అక్బర్ ఫతేపూర్ సిక్రీకి ఏ క్రైస్తవ ఫాదర్ను ఆహ్వానించారు? జవాబు మున్సురేట్ అనేటువంటి క్రైస్తవ ఫాదర్ను ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్, అహ్మద్నగర్లో మొఘల్ సైన్యాలకు అహ్మద్నగర్లో మొఘల్ సైన్యాలను ఎదిరించిన చాంద్ బీబీ ఏ రాజ్యపు రాణి? జవాబు బీజాపూర్కు చెందినటువంటి రాజ్యపు రాణి. నెక్స్ట్, అక్బర్తో మత చర్చలు జరిపిన జైన పండితులు ఎవరు? జవాబు జయచంద్ర సూరి. ఇతడు అక్బర్తో మత చర్యలు జరిపినటువంటి జైన పండితుడు. నెక్స్ట్,
అక్బర్ క్రీస్తు శకం 1575లో ఇబాదత్ ఖానాను ఏ నగరంలో నిర్మించాడు? జవాబు ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానాను అక్బర్ నిర్మించాడు. నెక్స్ట్, అక్బర్కు సంబంధించిన నిర్మాణాలు ఏవి? జవాబు దీనిలో ఫస్ట్ పంచమహల్, సెకండ్ మోతీ మసీద్, థర్డ్ షేక్ సలీం చిస్తీ దర్గా, థర్డ్ వన్ షేక్ సలీం చిస్తీ దర్గా. ఇవి మూడు కూడా అక్బర్కు సంబంధించినటువంటి నిర్మాణాలు. నెక్స్ట్, అక్బర్ ఆస్థానంలోని హిందూ కూలీనులలో అత్యధికులు ఏ వర్గానికి చెందినవారు? జవాబు రాజపుత్రులు. వీరు అక్బర్ ఆస్థానంలోని హిందూ కూలీనులలో అత్యధికులుగా ఉన్నటువంటి వర్గం వారు. నెక్స్ట్, అక్బర్ కొలువులో ఉన్న సుప్రసిద్ధ కవులు ఎవరు? దీనిలో ఫస్ట్ తులసీదాస్, సెకండ్ సూర్దాస్, థర్డ్ అబ్దుల్ రహీం. ఈ ముగ్గురు కూడా అక్బర్ కొలువులో ఉన్నటువంటి సుప్రసిద్ధ కవులు. నెక్స్ట్, పరిపాలనా సౌలభ్యం కోసం అక్బర్ రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించారు? జవాబు పదిహేను. అక్బర్ పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, అక్బర్ సమాధిని జహంగీర్ ఎక్కడ నిర్మించాడు? జవాబు సికింద్రా వద్ద అక్బర్ యొక్క సమాధిని జహంగీర్ నిర్మించాడు. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరికానిది ఏది? జవాబు సైనిక శాఖ. దీన్ని అబ్దుల్ నబీ అనేటువంటి ఈ ఆప్షన్ సరికానటువంటి ఆప్షన్. అయితే సరైనటువంటి ఆప్షన్స్ ఏంటంటే శాంతి భద్రతలు, ఇది కొత్వాల్. సెకండ్ పాయింట్ రెవెన్యూ మరియు ఆర్థిక శాఖ, ఇది వజీర్. థర్డ్ పాయింట్ వార్తా విలేకరులు, ఇది వకా ఇ నవీస్. అనేటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటి ఆప్షన్స్. ఓన్లీ సి ఆప్షన్ మాత్రమే సరికానటువంటి ఆప్షన్. నెక్స్ట్, చలిసా అని ఇల్టుట్మిష్ ఆస్థానంలో ఉన్న ఎవరిని పేర్కొనేవారు? జవాబు టర్కిష్ ప్రభువర్గంని పేర్కొనేవారు. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఆలంషా రాజకీయాల నుంచి విరమించుకొని ఎక్కడ స్థిరపడ్డాడు? జవాబు బదౌన్ వద్ద స్థిరపడ్డాడు. నెక్స్ట్, ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.